చేస్తున్నా. ఇది చాలా మంచి అవకాశం. కొంతమంది సమస్యలు పరిష్కారం అడుగుతున్నారు. 10 సంవత్సరాల పీరియడ్లో 9 సంవత్సరాలు పాలన చేసినటువంటి టీఆర్ఎస్ ఎందుకు బీసీల గురించి ప్రస్తావించలేదు అని ఒకటే విషయం చెప్తున్నా. మన బీసీ కులాలు మన తెలంగాణలో 112 కులాలు. 2014 జూన్ 2లో తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఆగస్టులో దీన్ని అమలుపరచడానికి సమాయత్తం చేశారు గౌరవ కేసీఆర్ గారు. 2014 ఆగస్టులో 112 కులాలు మొత్తం మన బీసీలలో ఉన్న కులాలు 112 కులాలు. అప్పటి నుంచి ప్రతి ఒక్క పౌరుడికి బీసీ కుల ధృవీకరణ పత్రం జారీ చేయబడింది. మన ఎక్కువ కులాలు కాబట్టే, మనలో ఐక్యత లేదు కాబట్టే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో రాకముందుకు వచ్చిన తర్వాత కూడా మీడియాలో పేపర్లో చూసిన బీసీలలో ఐక్యత లేదు, వాళ్ళు రాజాధికారం సాధించలేరు అని చెప్పేసి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన 2వ రోజే ఓ పేపర్లో వచ్చింది. దాన్ని చూసి నేను ఎన్జీ కాలేజ్ ముందుట దిష్టిబొమ్మ దహనం చేద్దామని చెప్పేసి 2 ముగ్గురు మిత్రులు చెప్పిన, ఇది పాతదే వార్త ఏమొద్దులే అని చెప్పేసి నన్ను నిరుత్సాహపరిచారు. అంటే మన దాంట్లో మనమే డివైడ్ అండ్ పాల్స్గా చేస్తారు ఆధిపత్యంలో ఉన్నటువంటి వాళ్ళు. అది మనము ఆసరాగా తీసుకోవద్దని నా మనవి. మనం ఐక్యతగా ఉంటే గడ్డి పోచలు కూడా మొదటపు ఏనుగురు బంధించినట్టుగా మనమందరం కలిసి ఉంటే, 112 కులాల వారు అందరం కలిసి ఉంటే ఏదైనా సాధిస్తాం. కాబట్టి వారు 9 ఏళ్ళలో లేనటువంటి ఆలోచన ఈరోజు రావడం మనకే సంతోషం, మన లాభదాయకం. మరి వారిని ఆసరాగా తీసుకొని వారికి చేదోడు వాదోడుగా ఉంటూ వారు వెన్ను వెంటే నడుచుకుంటూ పోదామని. బీసీఏ, బీసీబి, బీసీడి, బీసీఈ ఇన్ని కులాలు ఉన్నాయి. బీసీఏలో మనకు విద్యలో కానీ ఉపాధిలో కానీ ఉద్యోగాల్లో కానీ 7% ఉంది. 34 కులాలు ఉన్నాయి బీసీలో, మళ్ళీ ఉపకులాలు. బీసీబీలో వాళ్ళకి 10% ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క బీసీల హక్కుల సాధన కోసం ఉన్నటువంటి యునైటెడ్ ఫ్రంట్, పూలే ఫ్రంట్ కానీ, భారత జాగృతి సంస్థ వాళ్ళు, ఈ నల్లగొండలో ఎవరు జిల్లా అధ్యక్షుడు అని ఇంతవరకు చెప్పలే. రాష్ట్ర అధ్యక్షుడు గట్టు రామచంద్ర గారు పేరే చెప్పారు. నల్లగొండ జిల్లా అధ్యక్షుడు ఎవరని నేను అడుగుతున్నా. యునైటెడ్ ఫ్రంట్ నల్లగొండ జిల్లా అధ్యక్షులు. అది ఇంతవరకు ఎవరిని ఈ సభకు పరిచయం చేయలే. ఫస్ట్ ఆయనే మాట్లాడాడు, ఆయనే చెప్పిండు, అంత ఇంట్రడక్షన్ ఆయనే ఇచ్చిండు. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ. అది మర్చిపోవచ్చు, మరి నాది తప్పుంటే మన్నించండి. ఏదేమైనా బీసీ సంక్షేమ సంఘం ఆరి కృష్ణయ్య గారు ఎన్నో జీవోలు తెచ్చి పోరాటం చేసి ఈ మన బీసీ బిడ్డలను మాకు అప్పజెప్పిండ్రు. వారి యొక్క ఫలితమే ఈరోజు మేము కూడా ఎంతో ఈ రిజర్వేషన్లు పొందుతున్నామని, వారి ఆధ్వర్యంలో మీ ఆధ్వర్యంలో నడుస్తామని చెప్తూ, మీరు చేస్తున్నటువంటి ఈ పోరాటానికి నల్లగొండ జిల్లా బీసీ సంక్షేమ పక్షాన, నల్లగొండ జిల్లా తెలంగాణ గంగాపుత్ర సంఘం పక్షాన మీ వెన్నంటి ఉంటి నడుచుకుంటూ మీ కోఆపరేట్ చేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నా. జై బీసీ. థ్యాంక్ యూ. ఒడిపోయిన సైదులు గారు, బీసీ కులాలు 112 నుంచి 113 అనాథలు. ఇప్పుడు మేము వచ్చినాక 17 కులాల సంఖ్య జాతులు కలిపాం. ఇప్పుడు మొత్తం 130 బీసీ కులాలు. థ్యాంక్ యూ.